ఇప్పుడు అమరావతి రాజధాని అన్న తర్వాత కంచిక చెరలో పెరగలేదా రేట్లు? గుడివాడలో పెరగలేదా? విజయవాడలో పెరగలేదా? గుంటూరులో పెరగలేదా? రింగ్ రోడ్ లెక్క చూసుకుంటే పొన్నూరు కాడి నుంచి రకరకాల ఏరియాలు పెరిగినాయి. మరి వీళ్ళంతా రేపు రేటు పడిపోయిద్దని వాళ్ళకి తెలుసు, మరి వీళ్ళంతా రావట్లేదు రోడ్డు మీదకి. ఒకవేళ నిజంగా ప్రజల్లో అసహనం ఉంటే సామాజిక వర్గం అనే పదాలు వాడేస్తున్నారు వీళ్ళు. మరి విజయవాడ, కంచిక చెర్ల, నిడమనూరు వీళ్ళంతా వాళ్ళ సామాజిక వర్గమే కదా అక్కడ ఉంది. మరి వాళ్ళు ఇప్పటిదాకా రోడ్డు మీదకే రాలేదు అంటే మరి వాళ్ళకి లేదు కదా అసహనం. మొన్న ఎలక్షన్ తీసుకున్నారనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏ సామాజిక వర్గం? రెడ్డి కమ్యూనిటీ. రెడ్డి కమ్యూనిటీ మొత్తం ఒక తాటి మీదకి వచ్చి పనిచేసింది. ఈసారి రాకపోతే ఏమో ఎలా ఉంటుందో, డెఫినెట్లీ మనం చాలా ఫేస్ చేయాల్సి వచ్చింది అని ఒక భయమో ఒక తెచ్చుకోవాలి అనే ఆశో ఒక సామాజిక వర్గం అంతా ఒక తాటి మీదకి వచ్చి పనిచేసింది. కాబట్టే జేసీ దివాకర్ రెడ్డి కొడుకు లాంటి వాళ్ళు సైతం మొట్టమొదటిసారి ఓటమిని చూడాల్సి వచ్చింది. సిమిలర్గా ఇప్పుడు అందరూ దూరం అయిపోతున్నారు టీడీపీకి. ఒకటి క్యాడరు, కమ్యూనిటీస్ వైజ్ చాలా దూరం అవుతున్నారు. అంటే కొన్ని కొన్ని వీళ్ళు ప్రూఫ్లతో చూపించగలగటము, వాళ్ళు దాన్ని అంటే దాన్ని చెప్పలేకపోయారు, కాదు అని నిరూపించుకోలేకపోయారు. అలాంటి స్టేజ్లో కొన్ని కమ్యూనిటీస్ దూరం అయినాయి. ఉన్న కొన్ని ఫైనాన్షియల్ బ్యాక్ బోన్ అయిన కమ్యూనిటీనైనా హోల్డ్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళు చేస్తున్న వాదం ఏంటి అంటే ఇది చౌదరీస్ సామాజిక వర్గం మీద దెబ్బతీయటానికే ఈ ప్రపోజల్ తెచ్చారు అని చెప్తున్నారు. మంగళగిరి కాన్స్టిట్యున్సీ ద మేజర్ అంటే డెవలప్మెంట్ జరిగిన కాన్స్టిట్యున్సీ, ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నది వాళ్ళ సామాజిక వర్గం కాదు. తాడికొండ ఈజ్ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, వాళ్ళ సామాజిక వర్గం ఉండా కూడా దళితులు ఉన్న కాన్స్టిట్యున్సీ. పెదకూరపాడు కన్నాలక్ష్మీ నారాయణ గారు 5 సార్లు గెలిచిన కాన్స్టిట్యున్సీ, కాపులు కూడా ఉన్నారు. అందరూ సఫర్ అవుతున్నారు, మాట్లాడితే అందరి తరఫున మాట్లాడాలి, రాజధానికి భూములు ఇచ్చిన వాళ్ళ తరఫున మాట్లాడాలి. బట్ ఒక బ్యాక్ బోన్ని కాపాడుకోవడం కోసం మాట్లాడుతున్నారు తప్పితే వాళ్ళు. ఒకవేళ అలా మాట్లాడితే రాజధాని వలన రేట్లు పెరిగిన కంచిక చెరల, గుడివాడ లేదు అంటే విజయవాడ, ఇటుపక్క పొన్నూరు, ఇక్కడెక్కడ కూడా రోడ్డు మీదకి వచ్చి ఇప్పటిదాకా ఎవరు మాట్లాడలా. మీరు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది ఆన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది ఆన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.